హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఆదివారం ఇక్కడ లాక్డౌన్ అయితే పెడుతున్నారు సో ఆదివారం అనేది ఈ రాష్ట్రంలో లాక్డౌన్ పెడుతున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే లాక్డౌన్లో అయితే మరొకసారి స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం మీరు చూడొచ్చు పెరుగుతున్న కరోనా నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది సో ఇక్కడ మీరు చూడొచ్చు రాత్రి కర్ఫ్యూని అమల్లోకి అయితే తెస్తూ కీలక ప్రకటన చేసింది మీరు గమనించవచ్చు తల తమిళనాడులో ఇక్కడ కర్ఫ్యూ పెట్టి లాక్డౌన్ పెడితే ఇక్కడ మన ఏపీకి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో ఇక్కడ మనకు బార్డర్ అనమాట మన బార్డర్లో ఉన్న జిల్లాలతో లింక్ అయి ఉంది తమిళనాడు సో ఎక్కడైతే అక్కడ కేసులు అయితే ఎక్కువ వస్తున్నాయో అక్కడ అయితే లాక్డౌన్ అయితే పెడుతున్నారు కర్ఫ్యూ విధిస్తున్నారు సో ఆదివారం పూర్తి స్థాయిలో లాక్డౌన్ అయితే విధించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అనమాట అక్కడ మరోవైపు బస్సులు సబరపన్ రైళ్లు మెట్రో రైళ్లు యాభై శాతం సామాజ్యంతో నడిపేందుకు చూస్తున్నారు అటు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా కార్యక్రమాన్ని రద్దు శుక్ర శుక్రశని ఆదివారాల్లో మతపరమైన ప్రారంభమైన ఆంక్షలను కూడా విధించారు సో ఈ విధంగా ఎక్కడైతే కేసులు పెరుగుతున్నాయో అక్కడైతే లాక్డౌన్లు పెడుతున్నారు సో ఇదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్నట్లయితే బార్డర్ కానుకొని ఉంది కాబట్టి అక్కడ కేసులు పెరిగితే కంపల్సరీ మనకు కూడా కేసులు పెరుగుతాయి కాబట్టి అక్కడ నుంచి ఆల్రెడీ ఆల్రెడీ మన స్టే స్టేట్లో కేసులు అయితే పెరిగిపోవడం స్టార్ట్ అయిపోయింది సో మన ఏరియాలో కూడా కర్ఫ్యూలు కానీ లేదంటే లాక్డౌన్లు కానీ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట సో కంటిన్యూస్గా కాకపోయినా ఒక్కొక్కరోజు సండే పూట లాక్డౌన్ పెట్టే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను